బుల్లి తెరపై టీవీ సీరియల్స్కి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో బ్రహ్మముడి, త్రినయిని, గృహలక్ష్మి, కృష్ణా ముకుంద మురారి సీరియల్ టాప్లో ఉండగా ప్రేమ ఎంత మధురం టాప్ 10లో ఉంది. ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను ఆర్యవర్ధన్లో ఆన్ స్క్రీన్ మీద చేసే నటనకి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. ప్రేమ ఎంత మధురం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్. ఇందులో శ్రీరామ్, వెంకట్ మరియు వర్ష నటించారు. ఇది ఎన్నడూ లేని విధంగా ఈ సీరియల్కి బెస్ట్ టీఆర్పీ రేటింగ్ దక్కింది. దీంతో ఇలాంటి కాన్సెప్ట్తోనే స్టార్మా వారు కూడా మరో సీరియల్ని తీసుకొచ్చారు. కానీ ఈ సీరియల్ని ఆదరించినట్టు ఆ సీరియల్ని ఆదరించలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకు కారణం ఈ సీరియల్లో నటించిన నటీ నటులే. బెస్ట్ యాక్టింగ్తో అదరగొట్టిన ఈ సీరియల్ యాక్టర్స్లో అను క్యారెక్టర్ పోషించిన ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు వర్ష హెచ్కే. ఇక ఈమె ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటించిన నిక్నేమ్గా అను అని కూడా పిలుస్తూ ఉంటారు. 1996 జూలై 1 ఈమె జన్మించింది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మకి 28 సంవత్సరాలు. ఇక ఈమె పుట్టి పెరిగింది బెంగళూరులో. ఇక చదువు కూడా అక్కడే కంప్లీట్ చేసింది. నిజానికి ఈ ముద్దుగుమ్మకి చిన్నతనం నుంచి పెద్దగా యాక్టింగ్పై ఇష్టం ఉండేది కాదు. కానీ తను కాలేజ్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్స్ మోడలింగ్ రంగంలో అడుగు పెట్టడంతో వారితో పాటు ఈ ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టింది. అనంతరం దాన్ని ఒక ఫ్యాషన్లా చూసి ప్రేమించింది. అనంతరం సీరియల్స్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. కన్నడలో నాగమండలం అనే ఓ సీరియల్లో ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ. ఇక ఈ సీరియల్తో వర్షకి కన్నడలో ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అనంతరం కస్తూరి నివాసిని వంటి సీరియల్లో నటించి మెప్పించింది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్లో తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిచయమైంది. చేసింది తెలుగులో ఒక సీరియల్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక పక్క సీరియల్లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటూ తన అందచందాలు ఆరబోస్తుంది. తాజాగా పట్టుచీర ధరించి అతిలోక సుందరిలాగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చాలా అందంగా ఉన్నారు, ఆ చీర కట్టుకోవడం వల్ల మీకు అందం రాలేదు, మీరు ఆ చీరను కట్టడం వల్ల ఆ చీరకే అందం వచ్చింది, అంత బాగున్నారు, యువర్ లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే అను కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది. హీరో పునీత్ రాజ్ కుమార్, హీరోయిన్ సౌందర్యలు తమ అభిమాన హీరో హీరోయిన్లని చెప్తున్న అనుకు తెలుగులో ప్రభాస్ అంటే ఇష్టమట. అంతేకాదు సాహో మూవీ తన ఫేవరెట్ మూవీ అంటున్నది చిన్నది.